वेलकम टू इक्षिस वर्ल्ड नेनु मीक्षिता अंडी इवाल्टी रेसीपी एंतो ज्यूसी गा अंड सॉफ्ट गा उंडे ब्रेड गुलाब जामुन रेसीपी ईजी गा स्टेप बाय स्टेप एला चेयालो चूद्दाम वीडियो नु मात्रम स्किप चेयकुंडा चूडंडी पर्फेक्ट रेसीपी नी एंजॉय चेयंडी मुंदुगा मा वीडियो किंदा वीडियो लो चूपिस्तुन्न विधंगा सब्सक्राइब अने बटन उंटुंदि फ्रेंड्स दानि पक्कने बेल ऐकान कूडा उंटुंदि सब्सक्राइब चेसुकोनि बेल ऐकान नि कोट्टडं वल्ल नेनु एदैना वीडियो पेट्टे वेंटने मीकु नोटिफिकेशन कूडा रीच अवुतुंदि सो प्लीज सब्सक्राइब टु अवर चैनल इप्पुडु ब्रेड गुलाब जामुन रेसीपीनी एला चेयालो चूद्दाम मुंदुगा ओक प्लेट लो 6 मिल्क ब्रेड स्लाइसेस नी तीसुकोवाली मొత్తం బ్రౌన్ సైడ్స్ నంతా కూడా రిమూవ్ చేసేయాలి చూపిస్తున్న విధంగా ఓన్లీ బ్రౌన్ సైడ్స్ ని మాత్రమే కట్ చేసేయాలి చూసారు కదా అన్ని వైపులా ఇలానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వైట్ బ్రెడ్ ని మాత్రమే తీసుకొని ఒక మిక్సర్ లో ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి ఆ బ్రౌన్ స్లైసెస్ అన్ని కూడా వేసుకుంటే మనకు బ్రెడ్ క్రంబ్స్ కూడా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ వాటిని వేస్ట్ చేయకుండా అలా చేసి పెట్టుకోండి చూసారు కదా మనకు వైట్ బ్రెడ్ అనేది ఇలా ఫైన్ గా పౌడర్ ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫైన్ గా పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దాంతో పాటు 1/4 కప్ పౌడర్డ్ మిల్క్ ని కూడా యాడ్ చేసుకోవాలి ब्रेड लोकी पौडर मोत्तम बागा मिक्स अयेलागा मिक्स चेस्तू बागा कंबाइन चेसुकोंडी एक्कड़ा कूडा उंडल लेकुंडा बागा कंबाइन चेसुकोवाली मोत्तम अंता कूडा बागा मिक्स चेसुकुन्न तर्वात 1/4 कप मिल्क नी ग्राजुअल गा याड चेस्तू अवसरानिकि तग्गट्टुगा याड चेस्तू साफ्ट डो वच्चेलागा कलुपुकोवाली మిల్క్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ సాఫ్ట్ డో వచ్చేలాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ పిండి అనేది గట్టిగా ఉండకూడదు లేదా పూర్తిగా సాఫ్ట్ గా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకోండి అందులోకి 2 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి 1 కప్ షుగర్ అయితే 2 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోండి మొత్తం షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా బాయిల్ అవ్వాలి షుగర్ సిరప్ అనేది తీగ పాకం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా జస్ట్ కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మనకు జామున్కి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొద్దిగా కార్డమమ్ పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోండి దీనివల్ల మనకి మంచి అరోమా అనేది వస్తుంది 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న గులాబ్ జామున్ డోని కొద్దిగా చేతికి ఆయిల్ ని అప్లై చేసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ఒత్తుకోవాలి చూసారు కదా చీలిక లేకుండా నీటిగా ఆయిల్ ని అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి అప్పుడే మనకు ఆయిల్ లో విడిపోకుండా ఉంటుంది ఇలానే మిగతా వాటిని కూడా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ ని కడాయిలో యాడ్ చేసుకొని ఆయిల్ ని హీట్ అవనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా మనం చేసుకున్న బాల్స్ ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలానే మొత్తం బాల్స్ ని కూడా యాడ్ చేసుకోండి వీటిని మనం ఎక్కడ కూడా కలపకూడదండి లేదంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కదిలించకూడదు చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్ని వైపులా ఈవెన్ గా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు లోపలిది కూడా బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఈ కలర్ లో ఉన్నప్పుడు మొత్తం అన్ని బాల్స్ ని కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ కొద్దిగా చల్లారి ఉంటుంది ఈ స్టేజ్ లోనే మనం చేసుకున్న జామున్స్ ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి
ఈ షుగర్ సిరప్లోకి జామున్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. అప్పుడే మనకు జామున్ అనేది షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా అండ్ జ్యూసీగా అవుతాయి. సో ఒక 20 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో జ్యూసీగా అండ్ సాఫ్ట్గా ఉండే బ్రెడ్ గులాబ్ జామున్ రెసిపీ మనకు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా అండ్ ఎమ్మీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామున్ రెసిపీ అనేది మనకు రెడీ అయిపోయింది. చూసారు కదండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వీలైతే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.